गुड मॉर्निंग वेलकम टू बीए फर्स्ट इयर स्टूडेंट्स बीए फर्स्ट इयर हिस्ट्री सेकंड सेमेस्टर लो मनमु अलाउद्दीन खिलजी मरियु मोहम्मद बिन तुगलक गुरिंची मनम तेलुसुकोवडम अनेटुवंटिदि चेयालि ई अलाउद्दीन खिलजी एवरु ये विधंगा परिपालनलोकि वच्चाडु ये विधमैनटुवंटि परिपालन अनेटुवंटिदि अंदिंचाडु अदे विधंगा मोहम्मद बिन तुगलक कूडा మరి ఏ విధంగా పరిపాలనలోకి రావడం జరిగింది ఏ విధంగా అతని యొక్క పరిపాలన అనేది కొనసాగింది అన్నటువంటి విషయాలు ఈ రోజు మనము ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత మరి ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి మనం తెలుసుకోవడం అన్నటువంటిది చేయాలి సెకండ్ సెమిస్టర్ హిస్టరీ సంబంధించి అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత తుగ్లక్ గురించి ఈ రోజు మనం తెలుసుకోవడం అన్నటువంటిది చేయాలి खिलजी वंशम चूस क्रीस्तक 1290 నుంచి క్రీస్తక 1320 వరకు మరి పరిపాలన అందించినట్లు మనకు తెలుస్తుంది అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ మరి పరిపాలన కాలాన్ని మనం చూసినట్లయితే క్రీస్తక 1290 నుంచి 1316 వరకు మరి కొనసాగించినట్లు మనకు తెలుస్తుంది ఆ విధంగా మనం అల్లావుద్దీన్ యొక్క మరి విజయాల గురించి గాని అదే విధంగా అల్లావుద్దీన్ యొక్క పరిపాలన గురించి గాని అదే విధంగా సైనిక యొక్క సంస్కరణల గురించి గాని అదే విధంగా మార్కెట్ యొక్క సంస్కరణల గురించి గాని అదే విధంగా తుగ్లక్ వంశం అన్నటువంటి దాన్ని మరి 1320 నుంచి 1413 వరకు పరిపాలన చేసినటువంటి మరి విధానం గాని అట్లాగే మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ మన యొక్క తన యొక్క పరిపాలన కాలంలో మరి తాను చేసినటువంటి మరి అనేక సంస్కరణలు ఉన్నటువంటి విషయాల గురించి మరి రాజధాని మార్పిడి వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి రాగి నాణ్యాల యొక్క ముద్రణ వల్ల ఎలాంటి పరిణామాలు అనేటువంటివి ఎదుర్కోవాల్సి వచ్చింది అదేవిధంగా రాజ విస్తరణ దండయాత్రలు అనేటువంటివి ఏ విధంగా జరిగాయి ఆ విధంగా చేస్తున్నటువంటి సమయంలో ఎందుకు తిరుగుబాట్లు జరిగాయి మరి ఆ విధంగా మరి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు మరి బిఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే మనం ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క పరిపాలన గురించి మనం తెలుసుకోవడం అనేటువంటిది చేయాలి అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మరి అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలన కాలానికి సంబంధించి మనం కొన్ని విషయాలు ముందుగా చెప్పుకున్నట్లయితే ఇక్కడ ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించినటువంటి సుల్తాన్లందరిలో మరి అల్లావుద్దీన్ ఖిల్జీకి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు అయితే ఇతడు గొప్ప పరిపాలన దక్షుడు అంతేకాకుండా మరి ఒక మంచి బలిశాలి ధైర్యశాలి పరిపాలన మరి చక్కగా చేసేటటువంటి ఒక పరిపాలన దక్షుడిగా మనం ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీని మనం చెప్పుకోవాలి ఆ విధంగా మరి ఈయన యొక్క కాలంలో ఢిల్లీ సుల్తాన్ల యొక్క మరి ఒక నూతనమైనటువంటి ఒక అధ్యాయం మరి మొదలయ్యింది అని చెప్పేసి చెప్పాలి అలాగా గంగా సింధు మైదానాలకు మాత్రమే పరిమితమైనటువంటి యొక్క సుల్తాన్ల యొక్క సార్వభౌమ అధికారం మరి యావత్ భారతదేశానికి వ్యాపింపచేసి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన అందించినటువంటి ఘనత ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీకి దక్కుతుంది అని చెప్పేసి చెప్పాలి ఈ విధంగా మనం చూసినట్లయితే మరి రాజ్య సంపదలో కానీ మరి విస్తరణలో కానీ నిర్వహణలో కానీ మరి పరిపాలన విధానంలో కానీ అనేక రంగాల్లో మనం చూసినట్లయితే అల్లావుద్దీన్ ఖిల్జీకి ఉన్నటువంటి ఒక దూరదృష్టి కానీ అల్లావుద్దీన్ యొక్క పరిపాలన యొక్క విధానం కానీ సంస్కరణలు కానీ ఇలాంటివన్నీ కూడా ఒక నూతన అధ్యయనానికి అతడు శ్రీకారం చుట్టాడు పునాది వేశాడు అని చెప్పేసి చెప్పాలి ఆ విధంగా మరి అనేకమైనటువంటి మరి కొత్త కొత్త విధానాలు ప్రవేశపెట్టే విషయంలో మరి అతడు అవసరమైనప్పుడు క్రూరమైనటువంటి మరి విధానాలు కూడా క్రూరమైనటువంటి ప్రవర్తన కూడా మరి నిర్వర్తించవలసినటువంటి అవసరము అని చెప్పేసి అతడు క్రూరంగా కూడా నిర్వర్తించడం పరిపాలన విషయంలో అని కూడా జరిగింది అని చెప్పేసి చెప్పాలి ఇట్లాగా మరి అనేక సంస్కరణలతో మరి అనేక ప్రయోజనాలు చేకూర్చేటటువంటి ప్రజాహిత కార్యక్రమాలకి అతడు శ్రీకారం చుట్టాడు అల్లావుద్దీన్ ఖిల్జీ అని చెప్పి చెప్పాలి అయితే ఇతడు కూడా బాల్బన్ లాగా మరి అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలనకు సంబంధించినటువంటి మరి విధానాన్ని అనుసరించాడు అని చెప్పేసి చెప్పాలి ఆ విధంగా మనం చూసినట్లయితే రాజు అనేటువంటి వాడు ఎలాగా భావించాలి ప్రజలు అన్నాడు అంటే దైవాంశ సంభూతుడిగా భావించాలి అని చెప్పేసి మరి అనుకోవడం ప్రజలు కూడా ఆ విధంగా అనుకోవడం ఆ విధంగా భావించుకోవడం అన్నటువంటి జరిగింది అయితే మరి నిరంకుశుడు అన్నటువంటిది మరి అప్పుడు ఉన్నటువంటి ఒక అభిప్రాయం అంటే రాజు అంటే నిరంకుశుడు ఆయన ఏమైనా చేయొచ్చు ఏదైనా చేయొచ్చు అన్నటువంటి ఒక విధానానికి అతడు మరి నాంది పలకడం ఆ విధంగా మరి సర్దారులని మరి అదుపులో ఉంచడమే కాకుండా
మరి ఈ ఉలేమాలు అంటే మత పెద్దలు మతాధికారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రభావం అన్నటువంటి ప్రభుత్వానికి మరి పడకుండా మరి వారి యొక్క ప్రభావం అన్నటువంటి ప్రభుత్వం మీద లేకుండా వారి నుంచి మరి విముక్తి మరి చేయడం అన్నటువంటిది కూడా జరిగింది. అంటే వారి యొక్క పెత్తనం అన్నటువంటిది ఉలేమాలు అది అంటే మత పెద్దల యొక్క అధికారం అన్నటువంటి ప్రభుత్వం మీద లేకుండా చేసేసారు. ఆ విధంగా వారి ప్రమేయం లేకుండా మరి ప్రభుత్వం నడిపించేటటువంటి విధానానికి శ్రీకారం చుట్టడం అన్నటువంటిది అల్లావుద్దీన్ ఖిల్జీ చేయడం అన్నటువంటిది జరిగింది. ఆ విధంగా మనం చూసినట్టయితే ఇతని యొక్క పరిపాలనా కాలంలో మరి మొదట మనం ఇక్కడ చూస్తే మరి ఎట్లాంటి పరిపాలన ఏ విధంగా అందించాడు అన్నటువంటిది మనం చూసినట్లయితే ఇతని యొక్క పరిపాలనా కాలంలో అనేక రకాలైనటువంటి మార్పులు చేతులున్నటువంటివి చేయడం జరిగింది. అంతేకాకుండా అనేకమైనటువంటి నూతనమైనటువంటి సంస్కరణలు ఉన్నటువంటివి అది చేపట్టడం అనేటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి ఇతని యొక్క పరిపాలన కాలంలో మరి అనేకమైనటువంటి విజయాలు కూడా సాధించాడు ఏనని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా సింహాసనం అన్నటువంటిది అధిష్ఠించిన తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ మరి ఉత్తర భారతదేశాన్ని జయించడానికి మరి అతడు కూనుకొని అతడు క్రీశకం 1297 సంవత్సరంలో గుజరాత్ మీద దండయాత్ర చేసి ఆ గుజరాతీ పాలకుడైనటువంటి కర్ణదేవుణ్ణి ఓడించి అతని యొక్క భార్య అయినటువంటి కమలాదేవిని వివాహం ఆడడం కూడా జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి గుజరాత్ మరి రాజు అయినటువంటి అతడు కర్ణదేవుడు మరి చివరికి అతడు తన యొక్క కుమార్తెతో మరి దేవగిరి రామచంద్రుని దగ్గరికి వెళ్ళి అక్కడ మరి ఆశ్రయం పొందడం అన్నటువంటిది రక్షణ పొందడం అన్నటువంటిది జరిగింది అని చెప్పి చెప్పాలి. అట్లాగా చూసినట్లయితే క్రీస్తకం 1298 మళ్ళీ ఇతడు మరి ఉలుగ్ ఖాన్ మరి నస్రత్ ఖాన్ అనేటువంటి సైనాధిపతుల్ని రణతంబోర్ అనేటువంటి రాజ్యం మీదకి పంపించి మరి అక్కడ మాయోపు చేత అంటే మాయమైనటువంటి అంటే ఒక మాయోపు అపు ఉపాయంతో అంటే ఒక మాయ ఉపాయంతో అతడు ఏం చేశాడంటే మరి అక్కడ ఈ యొక్క రణతంబోరు దుర్గాన్ని స్వాధీనం చేసుకోవడం అన్నటువంటి చేశాడు. అట్లాగా మరి అనేక మరి ఇట్లా ఉన్నటువంటి రాజ్యాలని దుర్గాలని కోటలని మరి ఆయన మరి వశపరుచుకుంటూ మరి ఆ విధమైనటువంటి మరి అక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క రణతంబోరు యొక్క రాజైనటువంటి హంవీర దేవుణ్ణి వధించడం కూడా చేసేసాడు. క్రీస్తకం 1303 అంటే క్రీస్తకం 1303 సంవత్సరంలో చిత్తూరు పైన దాడి చేసి ఆ యొక్క రాజ్యాన్ని వశపరచుకోవడమే కాకుండా దానికి ఒక పేరు పెట్టాడు. అంటే చిత్తూరు అన్నటువంటిది కాకుండా దానికి బిజరాబాద్ చిత్తూరుని మార్చేశాడు. బిజరాబాద్ అని పేరు పెట్టేసి మరి తన యొక్క కుమారుడైనటువంటి బిజరా ఖాన్కి దాన్ని అప్పగించడం అన్నట్టు చేశాడు. ఆ విధంగా 1305 సంవత్సరంలో మరి మాండు ఉజ్జయిని తర్వాత తార్ చెంచేరి చందేరి తర్వాత మరి దుర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్వాధీనం పరచుకోవడం అనేది జరిగింది. అంటే ఆ విధంగా చిత్తూరుని ఓడించడం దానికి మళ్ళీ ఒక కొత్త పేరు పెట్టడం తన యొక్క కుమారుని అక్కడ ప్రతినిధిగా పెట్టడం ఆ తర్వాత మరి మాండు ఉజ్జయిని తారు చందేరి ఇలాంటి దుర్గాలన్నీ కూడా 1305 సంవత్సరంలో ఆక్రమించుకోవడం ఇవన్నీ కూడా మరి ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి విజయాలుగా మనం ఈ అల్లావుద్దీన్ ఖిల్జీకి జరిగాయని చెప్పేసి విజయాలు సాధించాడని చెప్పేసి చెప్పాలి. ఆ తర్వాత అతడు ఉత్తర భారతదేశాన్ని జయించిన తర్వాత మళ్ళీ దక్షిణ భారతదేశంలోకి మళ్ళీ అడుగు పెట్టడం చేశాడు. అంటే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంలో కూడా విజయాలు సాధించాలన్నటువంటి ఉద్దేశంతో అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశంలో దండయాత్ర చేయడానికి సిద్ధం కావడం జరిగింది. ఆ విధంగా మరి తన యొక్క దృష్టి దక్షిణ భారతదేశం మీద మరల్చి అతడు మరి దక్షిణ భారతదేశంలో ప్రముఖమైనటువంటి రాజ్యాలైనటువంటి కాకతీయ రాజ్యం యాదవ హోయసాలు పాండ్యులు తర్వాత ఇలా ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఐశ్వర్యంతో తులతూగుతున్నటువంటి రాజ్యాలు బలమైనటువంటి రాజ్యాలు వీటి మీద దృష్టి సారించినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ ఎలాగైనా వీటిని స్వాధీనపరచుకోవాలి ఎలాగైనా అక్కడ ఉన్నటువంటి ధన సంపద అంతా కూడా దోచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మరి కాకతీయుల మీద వయసాల మీద పాండ్యుల మీద మరి యాదవుల మీద ఇలాగా మరి విరుచుకుపడడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా స్వయంగా తాను క్రీస్తకం 1294 సంవత్సరంలో మరి యాదవ రాజ్యాన్ని మరి వారి యొక్క సంపద అంతా కూడా మరి చూసి ఆ రాజ్యాన్ని ఆ యొక్క సిరి సంపదని కొల్లగొట్టాలని చెప్పేసి సంకల్పించి దక్షిణ భారతదేశం మీద దాడి నిర్వహించమన్నటువంటి చేశాడు.
ఆ విధంగా తన యొక్క సేనాని అయినటువంటి మరి మాలిక్ కఫూర్ని వీటిని జయించాలని చెప్పేసి ఇదంతా కూడా ఒక స్కెచ్ గీసి మరి ఈ యొక్క రాజ్యాల మీద మరి దాడులు చేయాలి, ఆ యొక్క రాజ్యం యొక్క మరి సంపదంతా కూడా దోచుకోవాలి అని చెప్పేసి ఆ యొక్క రాజ్యాలకు మరి విజయాలు ఆ యొక్క రాజ్యాలని విజయాలు సాధించాలి ఆ రాజ్యాల మీద అని చెప్పేసి మాలిక్ కఫూర్కి తన యొక్క సైనికుడికి అప్పచెప్పడం ఈ పని అంతా జరిగింది. ఆ విధంగా మరి మాలిక్ కఫూర్ మరి గుజరాత్ మరి దండయాత్రలో మరి అల్లావుద్దీన్కి మరి చిక్కినటువంటి యొక్క బానిసే ఈ యొక్క మాలిక్ కఫూర్ అని చెప్పారు. ఎవరి మాలిక్ కఫూర్ అంటే గుజరాత్ దండయాత్ర జరిగినప్పుడు అక్కడ ఇతడు చిక్కాడనమాట, దొరికాడు. మరి అతడు ఒక బానిస, మరి అతడే ఈ యొక్క మాలిక్ కఫూర్. అట్లాగా ఈ బానిసే ఇతని దగ్గర పనిచేస్తూ మరి సైనికాధిపతిగా ఎదిగి మరి ఇతడు చెప్పినటువంటి విజయాలు అతనికి సాధించి పెడుతూ రావడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా దక్షిణ భారతదేశంలో ఏం చేశాడంటే మరి ఇప్పుడు చెప్పినటువంటి మరి కాకతీయ రాజ్యం కానీ వైఎస్ఆర్ల రాజ్యం కానీ అదేవిధంగా పాండ్య రాజ్యం కానీ యాదవులది కానీ ఇవన్నీ కూడా ఏంటంటే వీటి మీద విజయాలు సాధించాలి, అక్కడ ఉన్నటువంటి సంపద అంతా కూడా కొల్లగొట్టాలని చెప్పేసి తన యొక్క సేనాధిపతి అయినటువంటి మౌలిక్ కఫూర్కి ఈ యొక్క పనిని అప్పచెప్పడం చేశాడు. ఆ విధంగా మరి త్వరలోనే మరి అతడు మరి అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క విశ్వాసాన్ని చూరగొనాలి అనటువంటి దాంతో మరి అతడు 1306 మరి ఇతడు యాదవ రాజ్యం మీద దాడి చేయడం అనేది జరిగింది. ఆ విధంగా రాజధాని దేవగిరిని ముట్టడించడం కూడా చేశాడు. ఇట్లాగా యాదవ రాజు అయినటువంటి రామచంద్రుణ్ణి మరి బందీగా చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత 1607 కాకతీయ రాజ్యాన్ని మరి దాడి చేయడం చేశారు కాకతీయ రాజ్యం మీద. అంటే ఈ యొక్క ఓర్గల్ల మీద దాడి చేసి మరి ఈ యొక్క ఓర్గల్లు మరి మాలిక్ కఫూర్ స్వాధీనమైన తర్వాత మరి రాజైనటువంటి అక్కడ యొక్క కాకతీయ రాజైనటువంటి ప్రతాప రుద్రుడు మరి మాలిక్ కఫూర్కి అపారమైనటువంటి ధన సంపద ఇచ్చేసి దాన్ని రక్షించుకోవడం అన్నటువంటిది చేశాడు. ఈ విధంగా మరి ఒక సంధి చేసుకొని ధనరాశులు ఇచ్చేసి మరి కాకతీయ రాజ్యాన్ని దక్కించుకున్నటువంటి ప్రతాప రుద్రుడు తిరిగి తన యొక్క రాజ్యాన్ని తిరిగి మళ్ళీ పొందడం అనేది చేశాడు. ఆ విధంగా ఓఎస్ఆర్ ఒక రాజధాని మరి ద్వార సముద్రం మీద కూడా వెళ్ళడం అనేది జరిగింది. ఆ విధంగా మరి వీరబల్లుడు అన్నటువంటి వాడు కూడా ధనాన్ని సమర్పించుకోవడం అన్నటువంటిది చేశాడు. అట్లాగే ఒక సంధి కూడా చేసుకున్నాడు. మరి పాండ్యరాజ్యం మీద మరి దాడి చేయడం జరిగింది. అక్కడ ఆ యొక్క రాజ్యాన్ని మరి మధుర పైన కూడా మరి దండయాత్ర చేసినప్పుడు అతడు కప్పం అన్నటువంటిది చెల్లించడం అన్నటువంటిది చేశాడు. ఆ తర్వాత యాదవ రాజ్యం మీద కూడా దండయాత్ర చేశాడు. అక్కడ రామచంద్రుని ఆ తర్వాత అతని యొక్క కుమారుణ్ణి మరి కప్పం చెల్లించమని చెప్పేసి చెప్పినప్పుడు అతను నిరాకరించడంతో అతను వధించడం కూడా చేశాడు. అంటే ఈ విధంగా మనం చూసినట్లయితే మరి దక్షిణ భారతదేశంలో ఎవరైతే ఎవరినైతే మరి ఉన్నటువంటి రాజ్యాలని కొల్లగొట్టి మరి ఆ యొక్క రాజ్యాల యొక్క సంపద దోచుకోవాలని చెప్పేసి అల్లావుద్దీన్ ఖిల్జీ ఒక ప్రణాళిక అన్నటువంటిది సృష్టించాడో ఆ ప్రణాళిక ప్రకారం మాలిక్ కఫూర్కి తన యొక్క సైనికాధిపతికి అప్పచెప్పడం చేశాడో ఆ విధంగా అతడు మొత్తం అందరినీ ఓడిస్తూ మరి కొంతమంది చేత కప్పం చెల్లిస్తూ ధనం అన్నటువంటిది తీసుకుంటూ మరి ఆ విధంగా విజయాలు సాధించమన్నటువంటిది మరి జరిగింది అని చెప్పేసి చెప్పాలి. 1312 మరి దేవగిరిని ఏం చేశారంటే ఢిల్లీలో కలుపుకోవడం అన్నటువంటిది జరిగింది. అంటే ఈ విధంగా దక్షిణ భారతదేశంలో మరి పరంపర విజయాలు అన్నటువంటి విజయం పరంపర అన్నటువంటిది జరుగుతూ వచ్చింది అని చెప్పేసి చెప్పాలి. ఇలాంటివన్నీ కూడా మరి ఉత్తర దక్షిణ భారతదేశంలో విజయాలు సాధిస్తూ మరి అపారమైనటువంటి ధన సంపద అంతా కూడా మరి దోచుకుంటూ మరి తన యొక్క ఖజానాలో అమితమైనటువంటి సంపద అంతా కూడా నింపుకొని ఒక ఐశ్వర్యమైనటువంటి మరి ఒక ఐశ్వర్య రాజుగా మరి ధనమున్నటువంటి వాడిగా మరి ధనాన్నంతా కూడా కొల్లగొట్టి తన యొక్క ఖజానాలు నింపుకొని మరి విస్తారమైనటువంటి రాజ్యాన్ని మరి స్థాపించినటువంటి ఘనత అల్లావుద్దీన్ ఖిల్జీకే దక్కుతుంది అని చెప్పేసి చెప్పాలి. అట్లాగా మరి ఆ తర్వాత మనం చూసినట్లయితే అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క మరి పరిపాలన అన్నటువంటిది ఏ విధంగా కొనసాగింది అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ
మరి పరిపాలన విషయంలో మరి నిరంకుశాధికారిగా మరి పనిచేయడం చేశాడు, అంటే నిరంకుశవాదిగా పనిచేశాడు. మరి సుల్తాను నిరంకుశుడుగా లేకపోతే అధికారం అన్నటువంటిది, రాజ్యం అన్నటువంటిది సురక్షితంగా ఉండదు అన్నటువంటి ఒక భావన అల్లావుద్దీన్ ఖిల్జీకి ఉందిందనమాట. అంటే రాజు అన్నటువంటి వాడు ఎప్పుడు కూడా నిరంకుశుడుగా ఉండాలి, నిరంకుశమైనటువంటి మరి విధానాలు పాటించాలి, అలాంటప్పుడే రాజ్యం అన్నటువంటిది, అధికారం అన్నటువంటిది సురక్షితంగా ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచన భావంతో అల్లావుద్దీన్ ఖిల్జీ మరి ఆ విధమైనటువంటి విధానాన్ని అవలంబించడం అన్నటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి ఇలాంటి పరిణామాలు అన్నటువంటివి చోటు చేసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఆ విధంగా మరి అల్లావుద్దీన్ ఖిల్జీ మరి విశ్వాసం ఉన్నటువంటి విశ్వసించినటువంటి ఇతడు మరి భూస్వాముల పట్ల అల్లావుద్దీన్ ఖిల్జీ ఏ విధంగా మరి ప్రవర్తించాడంటే నిరంకుశంగా ప్రవర్తించమన్నటువంటి చేశాడు. అంతేకాకుండా మరి వారి యొక్క జాగీర్లను మరి రద్దు చేయడమే కాకుండా మరి పటిష్టమైనటువంటి గూఢాచారి దళాన్ని కూడా నియమించమన్నటువంటి చేశారు. అంటే ఇతడు వచ్చిన తర్వాత నిరంకుశమైనటువంటి ఒక పరిపాలన అందించాలి, ఆ విధంగా ఉంటే తప్ప రాజ్యం సురక్షితంగా ఉండదు, మరి రాజు అనేటువంటి వానికి అధికారం ఉండదు అని చెప్పేసి భావించినటువంటి అతడు మొదట ఏం చేశాడంటే మరి భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నిరంకుశ అధికారాన్ని మరి ప్రదర్శించడం అన్నటువంటి చేశాడు. అంతేకాకుండా జాగీర్లు మరి ఏవైతే ఉన్నాయో భూస్వాములకి అలాంటి వాటిని ఏం చేశాడు, రద్దుపరచడం అన్నటువంటిది కూడా జరిగింది. ఇక తర్వాత గూఢాచార వ్యవస్థ అన్నటువంటి దాన్ని పటిష్టపరిచి గూఢాచార వ్యవస్థను ఏర్పాటు చేయడం అన్నటువంటిది కూడా చేశాడు. ఆ విధంగా వారి మీద మరి ప్రజల మీద అమితమైనటువంటి మరి పన్నులు కూడా వేయడం అన్నటువంటిది చేశాడు. మరి హిందువుల మీద మరి అనేకమైనటువంటి మరి భారమైనటువంటి ఒక వివక్షనటువంటిది చూయిస్తూ మరి వారి మీద అధికమైనటువంటి పన్నులు వసూలు చేయడం హిందువుల మీద అన్నటువంటి చేశాడు. అంటే ఒక వివక్షత చూపించాడు, హిందువులంటేనే ఒక వివక్షత, అంటే మా యొక్క మరి మతానికి సంబంధించినటువంటి వాళ్ళు వీరు కాదు కాబట్టి మరి మా మతానికి సంబంధించినటువంటి వాళ్ళ కానటువంటి వాళ్ళకి అధికమైనటువంటి పన్నులు వేయాలి, అధికంగా వాళ్ళని బాధించాలి, మరి ఎలాంటి అవకాశాలు అన్నటువంటివి ఇవ్వకూడదు, మాతో సమానంగా వారి యొక్క జీవన విధానం కొనసాగకూడదు అన్నటువంటి ఒక ఆలోచన మరి ఒక మతం పట్ల ఉన్నటువంటి ఒక దురభిప్రాయం అన్నటువంటిది అల్లావుద్దీన్ ఖిల్జీ తన యొక్క పరిపాలనలో ఎలాంటి ఆంక్షలు హిందువుల మీద విధించాడు అనేటువంటి విషయాలు మనం చూసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా హిందువుడు అన్నటువంటి వాడు ఏం పని చేసినా మరి ఆ స్థానానికి సంబంధించి కానీ రాజు యొక్క పర్మిషన్ కానీ తీసుకొని పనిచేయాలి అన్నట్టుగా చేశాడు. ఆ విధంగా అతడు మరి వివాహాలు చేయాలన్నా మరి విందులు వినోదాలు నిర్వహించుకోవాలన్నా మరి గుర్రాన్ని అధిరోహించాలన్నా ఆయుధాలు ధరించాలి అన్నా సభలు సమావేశాలు ఏర్పాటు చేయాలన్నా చివరికి తాంబూలం వేసుకోవాలన్నా కూడా మరి అనుమతి తీసుకోవడం అన్నటువంటిది జరగాలి అన్నటువంటిది కేవలం హిందువులకు మాత్రమే పెట్టడం చేశాడు. అంటే హిందువుల మీద ఒక వివక్షత అన్నటువంటిది అల్లావుద్దీన్ ఖిల్జీ చేసి హిందువుల్ని కాలరాసే విధంగా, హిందువుల్ని బలహీనపరిచే విధంగా, హిందువులకి అర్హత లేదు అనే విధంగా అతడు ప్రవర్తించమన్నటువంటిది చేశాడు. ఆ విధంగా చాలామంది హిందువులు ఇలాంటి బాధలు పడలేక, జీవించలేక, ఉపాధి లేక, మరి జీవన వృత్తికై చాలామంది మరి వాళ్ళందరూ కూడా మరి ముస్లింల యొక్క మరి ఇళ్లల్లో పనివారుగా కుదిరి మరి జీవనోపాధి మరి పొందడం అన్నటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఇలాంటి ఒక వివక్షతో కూడుకున్నటువంటి ఒక పరిపాలన అన్నటువంటిది కఠినంగా మరి హిందువుల పట్ల మరి ప్రదర్శించడం అన్నటువంటిది తన యొక్క పరిపాలన కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ చేశాడు అని చెప్పేసి చెప్పాలి. అట్లాగా మనం చూసినట్లయితే మరి ఇతని యొక్క కాలంలో మరి సైనిక పరమైనటువంటి సంస్కరణలు ఏం చేశాడు, సైనికపరమైనటువంటి సంస్కరణలు అన్నటువంటివి అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడు అన్నటువంటి విషయాలు చూసినట్లయితే ఇతని యొక్క పరిపాలన కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా
మరి సైనిక పయనమైనటువంటి సంస్కరణలు అన్నటువంటి చేయడం అన్నటువంటి చేసినట్లయితే ఒక సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేయడం చేశాడు. అంటే రెడీమేడ్ ఆర్మీ, ఎప్పుడైనా సిద్ధంగా సైన్యం ఉంటుంది దేనైనా ఎదుర్కోవడానికి అన్నటువంటి ఒక